మన తండ్రైన దేవుని నుండియో ప్రభువైన యేసుక్రీస్తు నుండియో కృపయో సమాధానం మీకు కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతుడా మా పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు. ప్రపంచవ్యాప్తంగా లెంటు కాల ధ్యాన కూడికలలో ఉంటూ ఉన్నాం. లెంటులోని మూడవ ఆదివారం వరకు మమ్మలను ఆశీర్వదించి నడిపించుతున్నటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు. నీ వాక్యంతో మమ్మలను దర్శించమని వేడుకుంటున్నాము. నీ వాక్యంలో ఉన్నటువంటి సందేశాన్ని గ్రహించే జ్ఞానాన్ని, వినే చెవులను, అనుసరించే మనస్సును మాకు ప్రసాదించమని అడుగుతున్నా. ఆత్మీయంగా మా హృదయాలలో నీ వాక్యము ముప్పదంతులుగా, అరవదంతులుగా, నూరంతులుగా ఫలితాలు ఇచ్చులాగున నీ ఆత్మకార్యాలు జరిగించమని మా ప్రభును నీ ప్రియకుమారుడునైన క్రీస్తు నామమున నేను అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. లెంటులోని మూడవ ఆదివారం కొరకు ఏర్పాటు చేసినటువంటి పాఠ్యభాగాలను మనము అధ్యయనం చేసినట్లయితే, అమ్మ అక్కడ ఎవరు మా మాట్లాడకండి, అక్కడ లెంటుకాల ధ్యాన కూడికలో మూడవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి మూడు పాఠ్యభాగాలను మననం చేసుకోవాలి, అధ్యయనం చేయాలి. ఆదివారానికి ముందే 6 రోజులు మనకు ఉంటాయి. చక్కగా అధ్యయనం చేసి వస్తే మేలైనటువంటి వార్తలు, సమాచారం మనము ప్రసంగికుని నుండి అందుకోవచ్చు. దురదృష్టం ఏమిటంటే ప్రసంగం ముగిసే టైప్కి ఇప్పుడు ఎంతమంది అయితే ఉన్నారో ఇంకొక అంతమంది వచ్చి కూర్చుంటారు. వాళ్ళు ఏమి వినటానికి వస్తున్నారో వాళ్ళకు తెలియదు. గుడికి వచ్చామా, కూర్చున్నామా, కాసేపు వెళ్ళిపోయామా, దేవుడికి ప్రార్థన చేసుకున్నాం, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆరాధన కార్యక్రమంలో ఎలిమెంట్స్ ఉంటాయి, పదార్థాలు. ఆరాధనలో ఎలిమెంట్స్ ఉంటాయి. ఏమిటంటే దేవుణ్ణి స్తుతించడం అంటే పొగడటం, దేవుణ్ణి బ్రతిమాలటం, మన తప్పులను బట్టి, మన అవసరాలను బట్టి దేవుణ్ణి కీర్తిస్తూ బ్రతిమాలుతూ ప్రార్థన చేయాలి. ప్రార్థన కాదు, ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి. దేవుణ్ణి కీర్తిస్తూ పాడాలి, దేవుని బ్రతిమాలుతూ పాడాలి. దేవుడు చేసిన మేళ్ళను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది నోటితో కృతజ్ఞతాస్తులు స్థుతులు చెల్లించినా, లేదా దానితో పాటు ధన రూపంలో, ధాన్యం రూపంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన, అంటే చందా వేయడం అన్నమాట, కానుకలు వేస్తాం కదా అది. అదేవిధంగా మన తప్పులను, పాపాలను ఒప్పుకోవడానికి, దేవుడిచ్చినటువంటి వాక్యము
దానిని ధ్యానం చేసుకోవడానికి పరిశుద్ధ గ్రంథంలో ఏమున్నదో కొద్దిసేపు ధ్యానం ఎన్ని రకాలైనటువంటి విషయాలు మిళితమై ఒక ఆరాధనగా ఉంటుంది కూరలో ఉప్పే లేకుండగా లేకపోతే నూనె లేకుండగా కారమే లేకుండగా ఏదో లేకుండగా లేకపోతే రెండు మూడు లేకుండగా కూర చేసుకొని తినేసినట్లు మన ప్రవర్తన ఆరాధన ఉన్నది కూరలు చక్కగా రుచిగా చేసుకుంటాం నోటికి రుచిగా తినేస్తాం మరి ఆరాధనలో ఈ పాళ్ళు ఈ ఎలిమెంట్స్ ఈ పాళ్ళు రావటం లేదు ఈ పదార్థాలు రావడం లేదు దేవుడు చాలా విచారిస్తాడు ఇలాంటి సంఘాలను చూసి చాలా తప్పుడు బోధలు ఉంటాయి ఈ రోజుల్లో ఈ దినాన మనకు ఏర్పాటు చేసినటువంటి పాఠ్యభాగంలో అబద్ధ బోధకులు అబద్ధ అబద్ధికుడు గురు అనేటువంటి మాట మనం చూస్తాం సత్యాన్ని అనుసరించండి సత్యాన్ని తెలుసుకోండి అనేటువంటి మాట మనం చూస్తాం కాబట్టి వీటి యొక్క సందేశం ఏమిటి వీటిని ఎలా గ్రహించాలనేటువంటి ప్రయత్నాలు ప్రార్థనపూర్వకంగా మనం చేయాలి బైబిల్ విషయాలను కంఠత వాక్యాలతో నెమరు వేసుకుంటే సరిపోదు బైబిల్ విషయాలను లోకం వ్యవహారాలతో పోటీ పెట్టుకోవాలి లోకపు విషయాలతో ఎంతవరకు నెగ్గుకు రాగలదు దీని యొక్క విశేషం దీని యొక్క ప్రత్యేకతను ఎంతవరకు చాటుకోగలదు బైబిల్ అది ప్రసంగం అంతేగాని లోపల ఉన్నటువంటి రిఫరెన్స్లు కంఠతవాక్యాలు అటు ఇటు తిప్పేసి ప్రసంగం అని చేస్తూ ఉంటారు అది దౌర్భాగ్యం ఈ రోజుల్లో 190 ప్రసంగాలు అలా ఉంటున్నాయి ఇక్కడ మనం గమనించి చూసినట్లయితే చదువుకునేటువంటి యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో 44వ వచనంలో వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు ఎవడాడు సైతాన్ మీరు ఎవరి కొడుకులు మన కోపం వచ్చినప్పుడు కొడుకు అనే మాట వాడుతూ ఉంటాం కుమారుడు పుత్రుడు అనే వాడాం కోపం కొద్దీ పదాలు మారుతూ ఉంటాయి మొన్న ఒకసారి చెప్పాను మరి ఎంతమంది గుర్తుపెట్టుకున్నారో తెలియదు మళ్ళీ చెప్తాను అది యెషయా గ్రంథంలో 57వ అధ్యాయంలో 13వ వచనం మైక్ ఉంటే చదవండి నేను లేకపోతే నేను చదివేసుకుంటాను నీవు మొరపెట్టినప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను యెషయా గ్రంథం 57:3 మంత్రప్రయోగపు కొడుకులారా వ్యభిచార సంతానమా వేశ్య సంతానమా మీరు ఇక్కడికి రండి అది కోపంతో చెప్పిన పదప్రయోగం పుత్రులారా కుమారులారా కాదు కొడుకులారా మనకి కోపం వచ్చినప్పుడు కొడుకులు అని రకరకాల తిడతా ఉంటారు కదా మంత్రప్రయోగపు కొడుకులారా యేసుక్రీస్తు ప్రభు వారు తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని నొప్పించేలాగా వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా కఠినంగా మాట్లాడుతున్నాడు మనం చదువుకునేటువంటి యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో ఏమంటున్నాడు ఇక్కడ మీరు సైతాను కొడుకులు మన భాషలో చెప్పాలంటే మీరు సైతాను కొడుకులు యేసు వారితో ఇట్లా నన్ను దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు
ఇశ్రాయేల్ గేంటంటే చాలా ఈజీగా దేవుడు మాకు తండ్రి అని చాలా కాలు ఎగరేసుకుంటా చెప్తారు. దేవుడు మాకు తండ్రి లాంటి వాడు, తండ్రి మాట వరుసకు తండ్రి. చాలామంది భౌతికంగా తండ్రులు ఉంటారు, పాపం కొంతమందికి తండ్రి ఎవరో తెలియదు. తల్లి నవమాసాలు మోసి కనాలి కదా, తండ్రి ఎవరో తెలియదు. లోకం తీరు ఈ రకంగా ఉంటుంది. మరి దేవుణ్ణి పట్టుకొని, నీ సృష్టికర్తని పట్టుకొని నువ్వు దేవుడు అనే దేవుణ్ణి తండ్రి అంటున్నావు, చాలా సంతోషంగా అనేస్తున్నావు. అసలు దానికి తగ్గట్లుగా నువ్వేమని ఉంటున్నావా? దేవుడు నీకు తండ్రా? దేవుడు కాదు నీకు తండ్రి, నువ్వు సైతాన్ కొడుకువి. దేవుడు మీ తండ్రి అయిన ఎడలా మీరు నన్ను ప్రేమితురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపాను. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. అది సంగతి. చుట్టూ ఉన్న వాళ్ళతో క్రీస్తు ప్రభువారు అంటున్న మాట, మీ తండ్రి అపవాది అంటే కింద నోటు చూస్తారా అర్థం, సైతాను అని రాసిచ్చాడు తెలుగు బైబిల్లో. అపవాది అనే మాటకి కింద అర్థం మీ తండ్రి సైతాను, మీరు సైతాను కొడుకులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆ తండ్రి యొక్క లక్షణాలు ఏమిటి? దురాశ. మనకి సామెత ఏంటి? దురాశ దుఃఖమునకు చేటు. దురాశ ఎక్కడా? తినేయండి, ఏదో తోటలో ఉన్నటువంటి ఆ పండు తినేయండి. దురాశ తినేస్తే మీరు ఆయనలాగా దేవుళ్ళగా అయిపోతారు, మీకు తెలియట్లేదు. మిమ్మల్ని చాలా మోసం చేసేస్తున్నాడు దేవుడు, అబద్ధాలు చెప్పేశాడు. దేవుళ్ళగా అయిపోతారు అనేటువంటి అబద్ధం. అబద్ధమునకు జనకుడు సైతాడు. తల్లిదండ్రుల మాట వినాలి, వింటారు, విన్నారు. ఎవరు మీ తండ్రి? దేవుడా? కాదే, మీ తండ్రి సైతానుడు. ఈ రకంగా మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు ప్రభువారు, కోపం రాదా వినేవాళ్ళకి? ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడును. మనకి బైబిల్ని బయట దానికి పెట్టుకొని మనం బేరీస్ వేసుకోవాలి. ఊటినే కండత వాక్యాలలాగా నెమరు వేసుకోవడం కాకుండా సందేశం ఏమిటి, దాన్ని బయట లోకంలో ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలకు అన్వయించి దీనిలో ఉన్నటువంటి విశేషాన్ని మనం గ్రహించాలి. అది అధ్యయనం, బైబిల్ని మనం తెలుసుకునేటువంటి విధానం. సరే, బయట ఏముంది? ధర్మం వద, సత్యం వద, ధర్మం చర అని ఉంటుంది. సంస్కృతంలో ఉన్నటువంటి సామెతని తెలుగులో కూడా చెప్పుకుంటూ ఉంటారు. సత్యం వద, ధర్మం చర. అంటే సత్యాన్ని పలుకు, ధర్మాన్ని చెయ్యి. సత్యాన్ని మాట్లాడు, ధర్మం అనేటువంటి కార్యము నెరవేర్చు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ లోకానుసారమైనటువంటి ఈ మాట లాగన లేదు ఆయన బోధ, దాన్ని మించినది ఉందిగా ఉంది. క్రైస్తవులుగా మనమేం చెప్పుకోవాలి? సత్యం వద బదులు యేసుం వద, యేసుని పలుకు. అంటే ఎందుకంటే నేనే మార్గమును, నేనే సత్యమును, జీవమును. సత్యం అంటేనే యేసుక్రీస్తు. నువ్వు సత్యం అన్న మాట కానీ యేసుక్రీస్తు నీ కళ్ళల్లో కనబడాలి. యేసుం వద, సత్యం వద కంటే మించినటువంటిది. ధర్మం చర, ధర్మాన్ని జరిగించు. దాన్ని మించినది బైబిల్లో ఉంది, వేరే గ్రంథాలు ఇలా ఉండవు. మనం
చక్కగా తెలుసుకొని దీని యొక్క విశేషాన్ని ప్రకటించాలి ఇతరులకు. ప్రేమం చర యేసుం వద ప్రేమం చర. దేనికి బదులుగా సత్యం వద ధర్మం చర. అంటే సత్యాన్ని పలుకు ధర్మాన్ని చేయి. ధర్మం చేయడం ఏమిటి అని అంటే లోకం మనకు నేర్పినటువంటి విషయం ఏంటంటే అది కూడా సామెతే. ఏమిటది? పాత్ర మెరిగి ధర్మం చేయి అనే మాట విన్నారా? పాత్ర మెరిగి ధర్మం చేయి అంటే ఏంటి? అమ్మ మాదం కోవడం తల్లి అని పూర్వ రోజుల్లో మరి అడుక్కునేవాళ్ళు ఇంటింటికి తిరుగుతూ ఉండేవారు. వాళ్ళ చేతిలో బొచ్చు ఉంటుంది, ప్లేట్ ఉంటుంది, అది పట్టుకొని మరి ఆకలి తీర్చుకోవడానికి ఇల్లు తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు భవతి భిక్షాం దేహి అని చెప్పేసి ఈ రకంగా అడుక్కుంటూ ఉంటారు. బాగానే ఉంది. వాడి పాత్ర ఎంత ఉంది, వాడి పాత్ర సైజ్ ఎంత ఉందో ఒకసారి గమనించాలి. వాడి పాత్ర బహుశా వాడు తనకున్న దాంట్లో ఎంత కావాలో అంతకు తగ్గ పాత్ర పెట్టుకుంటే వాడు తృప్తిగా తిందని వాడు ఒక ఆలోచన. కానీ ఇంట్లో మిగిలిపోయినో చాలా ఉంది. చుట్టాల కోసం చేసేసాం, 10 మందిని పిలిచాం, కానీ 4 వచ్చారు, 6 బొబ్బ మిగిలిపోయింది. సరే వీడు వచ్చి అడుక్కున్నాడు కానీ చెప్పేసి వీడికి వేయాలంటే ఎంత నేస్తారు? వాడి దగ్గర ఉన్న పాత్ర ఎంత? ఇంత. వాడు తినేదెంత? వాడు తినగలిగినంత తగినంత పాత్ర వాడు పెట్టుకున్నాడు. పాత్ర మెరిగి ధర్మం చేయంటే అది అర్థం. వాడికి ఎంత కావాలో అంతే ఇయ్యి. వాడు రూపాయి అడిగితే నువ్వు 10 రూపాయలు ఇచ్చేయకు. కొంతమంది ఈ రకంగా హెచ్చులుగా దాన ధర్మాలు చేస్తారు. అది కాదు అంటే 10 మంది చెప్పుకోవాలి, ఏనావో ధర్మాత్ముడు దానశీలి అది ఇదని చెప్పేసుకోవాలి జనాలని అలా కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు. పాత్ర మెరిగి ధర్మం చేయి. నిజమే, లోకం తీరది. ఎందుకంటే అవతలోడుకి ఎంత అవసరం అంత ఇస్తే సరిపోద్ది. వాడు అడిగిన దానికంటే నువ్వు ఎక్కువ చేసి వేరేలాగా ఉండకూడదు. అది లోకం యొక్క తీరు. ధర్మం చర ఆ రకంగా చెయ్యి. చర అంటే చేయడం అన్నమాట, క్రియ. కానీ బైబిల్లో అది కాదు. ప్రేమం చర, ప్రేమను జరిగించు. అన్కండిషనల్ లవ్. అన్కండిషనల్ అంటే పాత్రకి ఒక కండిషన్ ఉంది, ఎంత సైజు బొవ్వే అందులో పడుతుంది. లేకపోతే ఇలాంటి సహాయం మట్టుకు మాత్రమే నేను సహాయపడగలను అనేటువంటిది లోకం తీరు. మంచి సమరయుడు చరిత్రలో అది ఉపమానంలో మనం చూస్తాం కదా. వాడు దారిని పోయిన వాడు మరి దొంగల చేతిలో పడి కొర ప్రాణాలతో పడి ఉంటే కొంతమంది అలా చూసి వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే మన రోడ్లో బిజీగా ఉండే రోడ్లు కాదది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఆ రోడ్డు ఏమిటనంటే నిర్మానుష్యమైనటువంటి, అసలు జనం గంటకొకడైనా ఆ దారిలో వెళ్తాడా అన్నట్టు ఉండేటువంటి దారి. బైబిల్ ఆర్కియాలజీలో పురావస్తు శాస్త్రం వాళ్ళ డాక్యుమెంట్లో చూపించారు ఆ దారి ఎలా ఉంటుందో. ఒకళ్ళు లేకపోతే ఇద్దరు మాత్రమే నడవగలిగేటువంటి సన్నని కొండ చర్యలో ఉన్నటువంటి దారి. యెరూషలేము నుండి ఎరికోకు వెళుతూ ఉన్నటువంటి దారి. అది ఉదాహరణగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. అలాగా మాటు వేసి వాడిని కొర ప్రాణాలతో వదిలేశారు దోచుకొని. ఎవడో కూడా అలా వచ్చి వెళ్తూ ఉంటాడనమాట ఎప్పుడో ఒకసారి. వచ్చి వెళ్తున్నటువంటి వారు చూసి వదిలేసి వెళ్ళిపోతున్నారు. కానీ సమరయుడు మంచివాడు, వాడు దళితుడు, వాడు వెలిబోయబడినటువంటి వాడు, అంటరాని వాడు, కానీ వాడి మనసు మంచిది.
పాస్టర్ యాజకుడు వాడి మనసు మంచిది కాదు లేవీయుడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడు వాడి మనసు మంచిది కాదు సాయం చేయడానికి ముందుకు రాడు ధర్మం చేర పాత్ర మెరిగి ధర్మం చేయన్నాడు కదా ఎంతవరకు మన లిమిట్లో మనం ఉండాలి అతికి పోకూడదు ఒక రెండు నిమిషాలు ఇక్కడ ఆగితే వెనకాలే మాటు వేసినటువంటి ఈ దుండగులు నన్ను కూడా ఇలా చేసేస్తారు నన్ను కూడా ఈ స్థితికి తీసుకొస్తారని చెప్పేసి నాకెందుకు వచ్చిన ఈ రిస్క్ అని చెప్పేసి పట్టించుకోవట్లేదు ఎవడు లోకం తీరు ఏంటంటే పాత్ర మెరిగి ధర్మం చేయి సరే ఆపదలో ఉన్నాడు ఆదుకో అని అంటే వాడి గాయాలు ఉన్నాయంటే కట్టడం అంటే అది కాదు ఇక్కడ ఇక్కడ సిట్యువేషన్ వేరుగా ఉంది పరిస్థితి వేరుగా ఉంది అసలు అక్కడ ఉండకూడదు ఒక నిమిషం నువ్వు ఉన్నావంటే నువ్వు కూడా చచ్చిపోతావు అలాంటి స్థితిలో రిస్క్ తీసుకున్నాడు ధైర్యం చేశాడు మంచి సమ్రాయుడు కాబట్టి దాని వెనుక ప్రేమ ఉన్నది ధర్మం కాదు ధర్మం అని అంటే పాత్ర మెరిగి ధర్మం చేయాలి అది ఎందుకు వచ్చిన గొడవ వీడితో పాటు నేను చేస్తాను అన్నట్టుగా జనం చూసిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు క్రీస్తు ప్రభు వారి యొక్క బోధ ఏంటంటే ప్రేమం చెర ధర్మం చెర కాదు లోకం తీరేంటంటే సత్యం వదా ధర్మం చెర నువ్వు సత్యం వదా అని చెప్పినప్పుడు యేసుక్రీస్తుని చెప్పు అని అర్థం యేసుక్రీస్తుని ప్రకటించు అని అర్థం ఎందుకంటే నేనే సత్యాన్ని మనం చదువుకునేటువంటి ఈ పాఠ్యభాగంలో కానీ ఇంకా ఇంకొక వేరొక పద్నాలుగో అధ్యాయంలో మనం చూస్తాం 14వ అధ్యాయం యోహాను సువార్తలో నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను మనం చదువుకునేటువంటి 8వ అధ్యాయంలో కొంచెం వెనక్కి వెళ్తే సత్యానికి సంబంధించినటువంటి మరికొన్ని మాటలు మనం చూస్తాం యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెబుతూ ఉన్నాడు 31వ వచనం కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు నేను చెప్పే మాటల్ని మీరు శిరసావహిస్తే మీరు అంగీకరిస్తే మీరు సత్యాన్ని గ్రహిస్తారు మీరు నాకు శిష్యులవుతారు అంటే అర్థం ఏంటనమాట గురువు గారు పాఠాలు చెప్తున్నాడు అని అంటే పిల్లలు పాఠాలు నేర్చుకోవాలి నేర్చుకోవడం అంటే ఎలాగంటే క్లాసులో కూర్చొని వినేసి వచ్చేయడం కాదు లెక్కల మాస్టర్ అయితే ఏం చేస్తాడు ఊరినే బోర్డు మీద అన్నీ ఆ వివరాలన్నీ ఇచ్చేసి వదలడు ఇంటికి పని చెప్తాడు మీరు ఇంటిలో ఈ లెక్కలు ఇస్తాను ఇవన్నీ చేసి నాకు తీసుకురండి కరెక్ట్గా ఆన్సర్ వచ్చిందా లేదా సమాధానం వచ్చిందా లేదా రేపు చూపించండి అది గురువు యొక్క లక్షణం శిష్యుని యొక్క లక్షణం ఏంటి గురువు గారు చెప్పినటువంటిదంతా చెయ్యాలి కాబట్టి వినేసి వెళ్ళిపోవడం కాదు మనం ఆ రకంగా ఉంటాం సాధారణంగా గుడికి రావడం వినేసి వెళ్ళిపోవడం ఈ రకంగా ఉంటాం కానీ క్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడంటే మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు యేసుకు శిష్యులైపోతాం అంటే ఆయన చెప్పిన పనులన్నీ చక్క పెడతాం మనకి ఇంటి పని అప్పు చెప్తాడు హోంవర్క్ ఇస్తాడు నువ్వు ఈ లెక్కలన్నీ ఇంట్లో తీరిగ్గా కూర్చొని ఇవన్నీ చేసి కరెక్ట్ ఆన్సర్ రేపు తీసుకొచ్చి చూపించు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సత్యాన్ని గురించి చెబుతూ ఆ తర్వాత అంటున్నాడు అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులనుగా చేయును నా దగ్గర ఉంది సత్యం నేనే సత్యం నన్ను గ్రహించినట్లయితే నన్ను తెలుసుకున్నట్లయితే మీకు స్వాతంత్రం వస్తుంది గాంధీ గారి గురించి అప్పుడప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా సత్యాగ్రహం సత్యాగ్రహం అది ఆగ్రహమా గ్రహమా తెలియదు నాకు ఎందుకంటే సత్యాగ్రహం అనే మాటను అది మామూలుగా ఊతపదంగా వాడతారు తప్ప ఆ మాటలకు ఉన్నటువంటి అర్థం ఏంటో సాధారణంగా పట్టించుకోరు గ్రహం అంటే గ్రహణం అంటే పట్టుకోవడం ఆగ్రహం అంటే కోపం కలిగి ఉండటం సత్యముతో కోపాన్ని ప్రదర్శించటమా
లేకపోతే సత్యాన్ని అంటిపెట్టుకొని పట్టుకొని ఉండటమా అన్నట్లుగా ఉంటుంది. సత్యాగ్రహం అనేటువంటి ఆ మాటకు అర్థం గాంధీ మరి మొన్న చెప్పాను కదా సాయంకాలం సిఎఫ్ ఆండ్రూస్ అనేటువంటి మిషనరీ ఆయన ఈయనకి ఫ్రెండ్ అండ్ ఫిలాసఫర్ అంటే ఆంతరంగిక స్నేహితుడు బయట ఎక్కడ కనబడతాడో ఎన్నిసార్లు కనబడతాడో ఏంటో తర్వాత సంగతి. ఈ తెల్లదొర గారు క్రైస్తవ మిషనరీ గాంధీ గారికి ఆంతరంగిక స్నేహితుడు. ముఖ్యమైనటువంటి విషయాలు ఏమైనా మరి చెప్పుకోవాలంటే ఈయనతో చెప్పుకునేవాడు, ఈ మిషనరీతో చెప్పుకునేవాడు. కాబట్టి ఆ రకంగాను అంత మాత్రమే కాకుండా చదువులు చదివేటప్పుడు ఈయన లాయర్ చదువు కోర్సు చదివేయడానికి ఇంగ్లాండ్ వెళ్ళిపోయి సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయాడు. అక్కడ అంటే అక్కడ తెల్లదొరలు అక్కడ కూడా ఉన్నారు, అంటే క్రైస్తవ వాతావరణం. కాబట్టి తను చదువుల్లో క్రైస్తవ వాతావరణంలో పెరిగాడు. బైబిల్ అంటే ఏంటో తెలుసు, బైబిల్ యొక్క బోధలు ఏంటో తెలుసు. కాబట్టి అవన్నీ కూడా గుండెల్లో పనిచేస్తూ ఉన్నాయి, మనసులో పనిచేస్తున్నాయి. యేసుక్రీస్తు ఎవరు, యేసుక్రీస్తు ఏం చెప్పాడు, అది ఇది అని చెప్పేసి. కాబట్టి సత్యం కోసం నిలబడాలి మనము. యేసుక్రీస్తు ఈ లోకాన్ని జయించాడు అని అంటే ఆయుధంతో జయించలేదు. అలెగ్జాండర్ ఒకవేళ జయించాడేమో కానీ ఆ అలెగ్జాండర్ కూడా భూమిలో సగభాగం తను బతికున్నంతకాలం జయించాడు. ఆ తర్వాత కూడా ఏం తీసుకెళ్ళ, ఒట్టి చేతితో వెళ్ళిపోయాడు. 32 సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు. యేసుక్రీస్తు ప్రభువారు మరి లోకాన్ని జయించాడు నిరాధయుడు, నిరాయుధుడుగా. యేసుక్రీస్తు యొక్క ఆయుధం ఏమిటంటే అహింస. అహింసతో ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మన ఈ ప్రేమ సామ్రాజ్యాలు కాదు, సినిమాల్లో చూపించే ప్రేమ సామ్రాజ్యాలు కాదు. మనం చదువుకునేటువంటి పత్రిక పాఠ్యభాగాల్లో ప్రకటన గ్రంథంలో నీకొలాయతులు విషయము వాళ్ళని నువ్వు అసహించుకుంటున్నావు, నేను కూడా అలాగే ఉంటాను కదా, నీ విషయంలో ఆ విషయంలో నాకు చాలా సంతోషం. నీకొలాయతుల్ని ఎందుకు నువ్వు అసహించుకుంటున్నావు అంటే వాళ్ళు ప్రేమ అనేదాన్ని వంకరగా అర్థం చెప్పేటువంటి వ్యక్తులు. ఉదాహరణకు భగవాన్ రజనీష్ ఉన్నాడు, ఓషో రజనీష్. ఓషో అంటే ఓషన్ అన్నమాట, ఏమంటారు సాగరం, జలనిధి, విస్తారమైనటువంటి అలాంటి సాగరం లాంటి తెలివితేటలు ఉన్నాయి అతనికి. ప్రొఫెసర్ యూనివర్సిటీలో, బ్రహ్మాండమైన తత్వవేత్త, ఫిలాసఫర్. ఆయన తెలివితేటలతో ఏం చేశాడంటే ప్రపంచంలో ఉన్న గ్రంథాలన్నీ అటు ఇటు తిరిగేసేసి క్రొత్త బోధ అన్నట్లుగా ఒకటి తీసుకొచ్చాడు. ఏమిటనంటే ప్రేమకు నిర్వచనం నేను చెప్తున్నాను అని చెప్పేసి ప్రేమకు నిర్వచనం చెప్తా ఉన్నాడు. దైవత్వానికి నిర్వచనం చెప్తాను నేను అంటాడు. ఏమిటంటే దేవుడు ప్రేమయ్యే ఉన్నాడు, మన బైబిల్లో ఉంది. ఇలాంటివన్నీ బాగా అవపాసం చేసుకొని ఒక కొత్త బోధలాగా వంకర మాటలు పెట్టి అందరిని ఆకర్షించుకున్నాడు. ప్రేమ అనేటువంటిది ఏమో కాదు, నువ్వు చచ్చిపోయాక ఏమవుతావో నీకు తెలియదు, ఎవడు వచ్చి నిన్ను కలిసి ఇదిగో నేను పలానా రోజుల్లో జీవించేవాడిని నేను ఎవడొచ్చి చెప్పలేదు, ఎవరికి కూడా భవిష్యత్తు అనేటువంటిది లేదు, ఈ బ్రతుకే, ఇంతకు మించి ఇంకోటి ఏమి లేదు అనవసరమైనటువంటి అన్నట్లుగా చెబుతూ ఈ బ్రతుకును నువ్వు ఎందుకు అనవసరంగా వృధా చేసుకుంటావు, సంతోషంగా గడుపు, శారీరక సుఖాలు అనుభవించు. హరే రామ హరే కృష్ణ, ఆ రోజుల్లో 40-50 సంవత్సరాల క్రితం ఒక ఉద్యమం ఉండేది ఇలాంటి బోధలే. ఏంటి, స్త్రీ పురుషుల యొక్క లైంగిక సుఖాలను ప్రోత్సహించేటువంటి బోధలు. ఇతను కూడా అలాగే బోధించాడు. పేతురు క్రీస్తు సంఘాన్ని స్థాపించినటువంటి ఆ తొలి దినాలలో
పేతురుని అనుసరించారు జనాలు ఆత్మీయంగా భయభక్తులతో ఆత్మీయంగా భయభక్తులతో అనుసరించి ఏం చేశారు మాకు ఈ ఆస్తులు అనవసరం నీ కూడా కూడా ఉంటాం ఆస్తులు అమ్మేసుకొని ఇదిగో డబ్బులు అని చెప్పేసి చాలా మంది ఆస్తులు అమ్మేసి ఆయన దగ్గర ఏమంటాం సొసైటీలో డబ్బులు వేసుకుంటారు చూసారా ఆ రకంగా నలుగురు వేసిన సొసైటీ డబ్బుల్లాగా దాన్ని అలా మెయింటైన్ చేస్తూ ఉండేవారు ఇళ్ళు ఇళ్ళు అన్నీ అమ్మేసుకొని పేతురు కూడా కూడా తిరుగుతూ ఉండేవారు కానీ ఇక్కడ ఓషో రజనీస్ అది కాదు పూర్తి వ్యతిరేకం ఈయన మాయ మాటలకి వీటన్నిటికీ అంటే శారీరకమైనటువంటి లైకింగ్ లైంగిక సుఖమే నిజమైనటువంటి ప్రేమ నిజమైనటువంటి దైవత్వము అందులోనే మీకు కనబడుతుంది ఈ నీకొలాయితులు కూడా అలాంటి వాళ్ళే అందుకనే ఓ ఎఫెసు సంఘమా నీ విషయం నాకు చాలా సంతోషం నువ్వు అది అది నీలో ఎన్ని మంచి గుణాలు ఉన్నాయని ఒక్కొక్కటి చక్కగా వివరిస్తూ కానీ నీలో ఒక లోపం ఉంది ఏమిటా లోపము గమనించారా చదివేటప్పుడు చెప్పండి ఏమిటా లోపము నీకు మొదట ఉండిన ప్రేమ ఇప్పుడు లేదు నీకు హనీమూన్ ప్రేమ నీ భార్యతో ఉన్నది ఇప్పుడు నీకు పెళ్ళి 25 ఏళ్ళు అయింది లేకపోతే నీ ఇప్పుడు నీకు పెళ్ళి 40 ఏళ్ళు అయింది ఆ హనీమూన్ ప్రేమలాగా ఏమి లేదు నీకు పెళ్ళైన 6 నెలల తర్వాతనే నీ మొత్తం వ్యవహారం అంతా తారుమారుగా ఉంది ఆ హనీమూన్ నెల ఆ మొదటి పెళ్ళైన మొదటి 2-3 నెలల్లో ఉన్నటువంటి ఆ మనస్తత్వం బ్రతకంతా ఎందుకు లేదు నీ భార్య ఎడల నువ్వు అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి నీకు సహనం ఉంది నువ్వు శ్రమలో మరి కష్టాలు ఇవన్నీ కూడా సహిస్తూ ఎదుర్కొంటూ ఉన్నావు భరిస్తూ ఉన్నావు నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కానీ నీ దగ్గర ఆ మొదటి ప్రేమ లేదు కనబడటం లేదు నీకొలాయితులను వీళ్ళందరినీ కూడా నువ్వు అసహించుకుంటున్నావు ఎందుకంటే వాడు తప్పుడు వ్యవహారం అదంతా తప్పుడు ప్రేమ ఇందాక ఏం చెప్పాను సత్యం వదా ధర్మం చరకు బదులుగా ఒక క్రైస్తవుడుగా నువ్వు చెప్పుకోవాల్సింది ఏంటంటే యేసు వదా యేసును ప్రకటించు యేసే సత్యము ఇంకా చేయవలసింది ఏంటి ధర్మం చరా కాదు ప్రేమం చరా ప్రేమను ప్రదర్శించు ప్రేమ క్రియలలో కనబడాలి పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో మనం చూస్తాం కదా ఆ 13వ అధ్యాయం అంతా కూడా ప్రేమను గురించినటువంటి మాటలు చక్కగా తెలియజేస్తారు ప్రేమ ఎలాంటిది ఎంత విశేషమైనటువంటిది ప్రేమకు ఓర్పు ఉంటుంది సహనం ఉంటుంది దానికి ఏంటిది రెచ్చిపోయేటువంటి విధంగా గర్వించేలాగున ఆ విధంగా ఏ విధంగా ఉండదు వినయము విధేయత తగ్గింపు స్వభావము ఓర్చుకోవడము సహించడము ఇవన్నీ ప్రేమకు ఉన్న లక్షణాలు సరే ఒక విశ్వాసిగా ఈ లోకంలో దేనికి ప్రాముఖ్యతనివ్వాలి యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ కోసం మన పునరుత్థానం కోసం నిరీక్షించాలి అదొక ముఖ్యమైనటువంటి విషయము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి మనం రక్షించబడాలంటే యేసుక్రీస్తుని ఇచ్చినటువంటి రక్షణను మనం అందుకోవాలంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి విశ్వాసం ఒకటి ముఖ్యమైనటువంటిది ఇవి చలామణిలో ఉన్నాయి కానీ పౌలు అంటున్నాడు విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడింటిలో మొదటి స్థానం దేనికి మేలైనటువంటి శ్రేష్టమైనటువంటిది ఏది ప్రేమ మాత్రమే క్రైస్తవుడిగా నువ్వు విశ్వాసం అనేటువంటి మాట చలామణిలో చేస్తూ ఉన్నావు యూదుడిగా నువ్వు యెరూషలేములో యెహోవా దేవుని ఆరాధిస్తున్నాడని నువ్వు చలామణిలో చేస్తున్నావు కానీ నువ్వు యూదుడిగా అక్కడ వాడిని రక్షించావా ఎరుకో వైపు వెళ్ళిపోతున్నటువంటి దుండగుల బారిన పడినటువంటి వాడిని నువ్వు రక్షించావా రక్షించినటువంటి వాడు
యూదుడా యెరూషలేములో దేవుణ్ణి ఆరాధించేవాడా కాదు నువ్వు విశ్వాసివా నీకు నిరీక్షణ ఉందా ఇది మతం మనం మతంతో సరిపెట్టుకుంటూ ఉంటాం ఒకసారి చెప్పాను కదా మతంతో సరిపెట్టుకునేది మంచి అలవాటు కాదు అది ఆత్మీయత అనేటువంటి ఉండాలి ప్రేమ కాబట్టి ఈ సామరేయుడిలో ఆ ప్రేమ ఉన్నది అన్కండిషనల్ లవ్ తెలుగులో ఏమని చెప్పాలి ఈ రోజుల్లో అడ్వర్టైజ్మెంట్లో ఉంటాయి కదా ఏమని షరతులు వర్తిస్తాయని ఉంటాయి చిన్న చుక్క పెట్టి 40-50% డిస్కౌంట్ 60% డిస్కౌంట్ అని పెట్టి మళ్ళీ చుక్క పెడతాడు అక్కడ ఏమంటాడు షరతులు వర్తిస్తాయని షరతులు రాస్తారు ప్రేమకు ఎక్కడ షరతులేం ఉండవు ఇంకా కండిషన్స్ ఏమి ఉండవు కండిషన్స్ అప్లై కాదు అలాగైతే నేను వాడిని రక్షించను ఇలా ఇంకొకలాగైతే నేను ధర్మం చేస్తాను నా ధర్మాన్ని నేను నిర్వహిస్తాను ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి పరిస్థితులు మాత్రం నేను ముందడుగు వేయను కాబట్టి లోకం తీరు ఏంటంటే సత్యం వద ధర్మం చర పాత్ర మెరిగి ధర్మం చెయ్యి క్రీస్తుతో పెట్టుకుంటే అవి పనికిరావు వాటిని మించినట్టుగా ఉండాలి యేసు వద యేసును ప్రకటించాలి సత్యాన్ని ప్రకటిస్తున్నావు అంటే సత్యాన్ని నువ్వు గ్రహిస్తున్నావు అంటే నువ్వు సత్యాగ్రాహివైతే నువ్వు యేసుతో ఉంటావు చుట్టూ ఉన్నాడు వాళ్ళని తిడుతున్నాడు యేసు ప్రభు గారు కొడుకులారా అని సైతాన్ కొడుకులారా అని తిడుతున్నాడు ఎందుకంటే చాలా చక్కగా మీరు ఉత్తపదంలాగా యెహోవా దేవుడు మాకు తండ్రి యెహోవా మా తండ్రి కాడ చక్క పాడేసుకుంటున్నారు మీ ప్రవర్తనలో అదేం కనబడట్లేదు క్రీస్తు ప్రభు గారు వాళ్ళని గద్దిస్తూ ఉన్నాడు నా దగ్గర సత్యం ఉన్నది ఆ సత్యాన్ని గ్రహించండి అందుకోండి సత్యాన్ని గ్రహించండి సత్యాగ్రహం మరి యేసుక్రీస్తును ముందు పెట్టకుండగా ఈ గాంధీ మహానుభావుడు సత్యాగ్రహం సత్యాగ్రహం అని జనాలందరినీ ఇంకొకలా తిప్పాడు ఆయన తెలివితేటలు రజనీష్ ఏమో ఇంకొక తెలివితేటలు ప్రేమ అంటే ఇది ఏది అని అందుకనే మనం బుర్ర ఉపయోగిస్తూ ఉండాలి అప్పుడప్పుడు బైబిల్ని ఇందాక చెప్పాను కదా రెఫరెన్స్లు కంఠత వాక్యాలతో ప్రసంగం నింపేయటం కాదు బైబిల్ని ప్రపంచంలో ఉన్నటువంటి వ్యవహారంతో తకిళ్ళలో వేయాలి బైబిల్ బరువు ఏమిటో చూపించాలి బైబిల్ కానివన్నీ కూడా తేలిపోవాలి బైబిల్ యొక్క బరువు మనం చూపించగలగాలి ఆ రకంగా మరి భక్తి శ్రద్ధలతో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి ఇందాక చెప్పుకున్నట్లుగా మంత్ర ప్రయోగపు కొడుకులారా మన చేష్టలను బట్టి వీడికి మేనమామ పోలికలు అంటాం ఈమెకు మేనత్త పోలికలు అంటాం లేకపోతే వాళ్ళ తాతయ్య పోలికలు అంటే తాతయ్య పోలికలు కొడుకు రాలే మళ్ళీ గ్యాప్ వచ్చేసింది ఆ తాతయ్య పోలికలు మనోడికి వస్తాయి సార్ లేకపోతే కన్న తండ్రి యొక్క పోలికలు కొడుక్కి రావు మేనమామ పోలికలు వస్తాయి చేష్టలను బట్టి ఆ రకంగా మనం పిలుచుకుంటూ ఉంటాం మరి మీ చేష్టలు ఎలా ఉన్నాయి పలానా వాడికి పుట్టినట్టుగా ఉందా యెహోవా దేవుడికి పుట్టిన యెహోవా దేవుడు మా తండ్రి అంటున్నారు కదా ఆ చేష్టలు ఏమైనా మీలో ఉన్నాయా మీ చేష్టలు చూస్తే అలా లేవు మీ చేష్టలు చూస్తే ఆదామవులను అబద్ధాలతో మోసగించినటువంటి అబద్ధమునకు జనకుడైనటువంటి అబద్ధాల కోరైనటువంటి సైతానుడి యొక్క చేష్టలు పోలికలు మీలో ఉన్నాయి మరి ఇలాంటి మాటలు అంటే వాళ్ళకి ఇలాంటివన్నీ చెప్పినందుకే యేసుక్రీస్తుని సిలువేశారు
మనకి ఇష్టమైన ప్రసంగాలు చేయకూడదు కదా మనకి నచ్చినవి నట్లుగా ప్రసంగాలు చేస్తే చక్కగా వినేసి వెళ్ళిపోతాం ఈ రోజుల్లో దౌర్భాగ్యం అదే కొంతమంది ఎంత విపరీతం అంటే భయభక్తులు అంటే ఉన్న మాటలు కాబట్టి చెప్పేస్తున్నాను విన్న మాటలు కాబట్టి హస్త ప్రయోగం చేయకూడదు మాస్టర్బేషన్ అని అది ఒక ప్రసంగం అది అది పాపం అంట ఈ రోజుల్లో ఇక్కడ చేతికి రిస్ట్ వాచ్ లాగా ఇస్తారు అదేంటంటే మన చేతులు కాళ్ళు రోజులో ఎన్నిసార్లు ఊపామో అంటే మన బాడీకి ఎన్నిసార్లు పని చెప్పామో అనేది అలా లెక్క అందులో మళ్ళీ తర్వాత చూపిస్తుంది ఉదయం లేచింది మొదలు పడుకునేదాకా ఎన్నిసార్లు మన చేతులు కాళ్ళు ఊపుకుంటా తిరిగాము ఏదో ఒకటి ఇలాంటి వాడికి పెట్టాలి ఒక మిషన్ ఓ నెలంతా ఇడేం చేస్తున్నాడు హస్త ప్రయోగం చేయొద్దు పాపము ఎన్ని బాధలు ఉంటాయి సరే రానున్న రోజుల్లో చాలా విశేషమైనటువంటి విచిత్రమైనటువంటి టెక్నాలజీ వచ్చేస్తుంది వర్చువల్ టీవీలు వర్చువల్ ఫోన్స్ అవేంటంటే గాల్లోనే మనకు కనబడిపోతాయి దానికి సంబంధించినటువంటి వ్యవహారం పెట్టుకుంటే టీవీ మనకి ఒక బాక్సులోనో దేంట్లోంచో ఆ బొమ్మలే కనబడుతూ ఉంటాయి ఆ రకంగా కాదు అసలు గాల్లోనే కనబడేటువంటి టెక్నాలజీ కూడా డెవలప్ అయింది కాబట్టి ఇలాంటి పనికిమాలినటువంటి బోధలు బోధించి ఇదొక విశేషమైనటువంటి బోధలాగా బోధకులు వాళ్ళ వెనకాల కొంతమంది పడతా ఉంటారు సినిమాలు చూడకూడదు అదొక బోధ కరోనా మేడ్ సినిమా చూడొచ్చు అది కూడా సినిమా కదా సినిమాలు చూడకూడదు ఎందుకు అని ఒకవేళ అడిగితే అలా హీరోలు హీరోయిన్లు క్యారెక్టర్ బాగోదు వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాగే ఎలా పడితే ఎలా ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు నటించినవి అవన్నీ వాటి జోలికి వెళ్ళకూడదు తప్పు మరి వాళ్ళే కదా కరుణామేడ్ సినిమాలో యాక్షన్ చేశారు ఆ యాక్టర్లే యాక్షన్ చేశారు అది మాత్రం చూడొచ్చు ఇవన్నీ చాలా పనికి మాలినటువంటి తెలివి తక్కువ వ్యవహారాలు సినిమాలు చూడకూడదని అలవాటు చేసి ఈ రోజుల్లో మనకు సినిమాలు చూపిస్తున్నారు కొంతమంది దైవోపదేశకులు దైవజనులు అనే మాట అసలు వాడకూడదు మనం ఊరినే తేలిక చక్కగా వాడేస్తూ ఉంటాం దైవజనులు అనే మాట వాడకూడదు అపోసులు అనే మాట కూడా వాడకూడదు అది కొంతమందికి అక్కడికి పరిమితం అవ్వాలి అది మర్యాద బాగా చదువుకున్నవాడు డిగ్రీలు తెచ్చుకున్నవాడికి ఆ డిగ్రీలు పెడితే అది మర్యాద ఏమి లేకుండా 4 డబ్బులు పడేసి సర్టిఫికేట్లు తెచ్చేసుకుంటే ఆ డిగ్రీలు ఉన్నాయి కదండి వాడికి మర్యాద ఇచ్చేస్తే ఆడ రీసెర్చ్లు చేసి అవి చేసి అవి చేసి కష్టపడి 10-12 సంవత్సరాలు చదివి ఎక్స్ట్రా చదువులు డిగ్రీలు తెచ్చుకుంటాడు ఈడ ఏం చేయడు 4 డబ్బులు పాడేసి ఆ కాగితం మొక్క తెచ్చుకుంటాడు సర్టిఫికేట్లు ఇలాంటి వాటికే మనం మరి ప్రాధాన్యతనిస్తున్నాం అన్నట్లుగా ఉంది ఈ రోజుల్లో సినిమాకి వెళ్ళకూడదు అంటే టికెట్ తీసుకొని హాల్లో కూర్చోకూడదు మరి ఈ రోజుల్లో టీవీలో అన్ని సినిమాలే వస్తాయి ఎంతమంది పాస్టర్లు టీవీ పెట్టకుండా ఉంటున్నారు చెప్పండి బయట మాత్రం అవి చేయకూడదు ఇవి చేయకూడదు అంటా కూర్చుంటారు హస్త ప్రయోగం చేయకూడదు టీవీలు చూడకూడదు అవి చేయకూడదు ఇవి చేయకూడదు అంటుంటారు సినిమా చూడాలంటే టికెట్ చూసి తీసుకొని వెళ్ళాలి దీన్ని ఎలా పోల్చుదామని నాకు అనిపించిందంటే కొంతమంది క్రైస్తవ అభిమానులు అభిమాన వాళ్ళకి అభిమాన హీరోలు ఉంటారు అంటే సువార్తికులు వాళ్ళ కోసం టికెట్లు కొంటారు థియేటర్లో సినిమా చూడడానికి టికెట్లు కాదు హైదరాబాద్ వెళ్ళడానికి ఇక్కడి నుంచి రైలు టికెట్ కొంటారు ప్రతి ఆదివారం వెళ్ళిపోతారు ప్రతి ఆదివారం వెళ్ళిపోయి టికెట్ బుక్ చేసుకొని ఏసీలో
డబ్బులు ఉన్నాయి ఎలా పడతలే ఖర్చు పెట్టేయచ్చు ఏసీ బుక్ చేసుకొని వెళ్ళిపోయి ఆ రోజంతా అక్కడ ఎవరన్నా చుట్టాల ఇంటికి వెళ్ళడమో లేకపోతే ఆయనకి ఇష్టం వచ్చినట్టు గడిపేసి మళ్ళీ నైట్ టికెట్ తీసుకొని ఆ సినిమాకి ఈ సినిమాకి ఏం తేడా మనకి దేవుణ్ణి ఆరాధించాలంటే టికెట్ తీసుకొని వెళ్ళాలా హైదరాబాదు నువ్వు తలుపు మూసుకొని పరలోకమందున్న నీ తండ్రిని ప్రార్థన చేయడం నీకు చేత కదా రహస్యమందు ఉన్నటువంటి నీ తండ్రి నిన్ను చూడడా నీ భక్తి ఏంటో తలుపులు వేసుకొని ప్రార్థన చేస్తే అదక్కర్లేదు టికెట్ తీసుకోవాలా సినిమా టికెట్ హైదరాబాద్కి తీసుకోవాలి సినిమా టికెట్ వాళ్ళు సినిమా చూపిస్తారు అవసరమేవి తాము అపోస్తలులు కాకే అపోస్తలులమని చెప్పుకునేటువంటి వారిని నువ్వు ఖండించావు ఈరోజు చదువుకునేటువంటి పాఠ్యభాగం తాము హస్తప్రయోగం చేసుకుంటూనే మీరు హస్తప్రయోగం చేయకండి అని బోధించే బోధకులు తాము సినిమాలు చూస్తూనే సినిమాలు చూడకండని బోధించే బోధకులు అవసరమా నేర్చుకోవాలి మనం నిలిచి ప్రసంగాలు చేసేవాళ్ళు ఉంటే ఉన్నమాట అంటే ఊరికి దూరం అవుతారంటారు కదా బుద్ధి చెప్పేవాడు లేక నేను చెడిపోయానని దావీదు చక్కగా యథార్థంగా అంటాడు ఒక చోట బుద్ధి చెప్పేవాడు లేక నేను చెడి అంతే మరి బుద్ధి చెప్పేవాళ్ళు ఉండాలి చొరకలు వేసేవాళ్ళు ఉండాలి మనకి మీకన్నా అనుకోరు కొంతమంది ప్రసంగాల్లో మీకు అంటూ ఉంటారు వాళ్ళేదో వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోరు మనకు అప్పుడప్పుడు ఇలాంటి చురుకులు పడుతూ ఉండాలి షాక్ ట్రీట్మెంట్ చావు బ్రతుకులు ఉంటారు కొంతమంది ఆడికి ఊపిరాడదు ఏం చేయదు అది చేయదు లేదు ఆడికి నరాలు పనిచేయాలంటే ఈ ఇస్త్రీ పెట్టి లాంటిది ఉంటుంది వాడి ఛాతి మీద పెట్టేస్తారు అది ఏమవుతుంది ఆడి బుర్ర పనిచేయకపోయేది వాడి మనసు ఎక్కడో ఉన్నా లేకపోతే ఏం పని చేయకపోయినా ఈ నరాలు కండరాలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇంకా బ్రతికే ఉన్నాయి కదా అవి వాటిలో చలనం వస్తుంది దాని ద్వారా మళ్ళీ ఆడు ఊపిరి పీల్చుకోవడం నేర్చుకుంటాడు మళ్ళీ వాళ్ళు ప్రాణం పునరుద్ధానం అవుతుంది అన్నట్లుగా షాక్ ట్రీట్మెంట్ మనకి కూడా అప్పుడప్పుడు ఇలాంటి షాక్ ట్రీట్మెంట్స్ అవసరం చెదిరిపోతూ ఉంటాం తప్పిపోయిన గొర్రె తప్పిపోయిన గొర్రె ఎందుకు తప్పిపోయిందంటారు అన్ని గొర్రెలు కూడా మేత తింటూ ఉంటాయి ఈ తప్పిపోయినటువంటి గొర్రెకి తనకి ఇష్టమైనట్లుగా చక్కటి మేత ఇంకొక చోట పక్కనే ఉన్నది నాకు ఇష్టమైనటువంటిది హైదరాబాద్లో ఉన్నది సువార్థికుడు నేను టికెట్ తీసుకుంటాను హైదరాబాద్కి వెళ్ళి వస్తూ ఉంటాను రాజమండ్రిలో ఇన్ని వందల సంఘాలు ఉన్నాయి ఇవన్నీ పనికిరాని సంఘాలు ఇన్ని వందల మంది పాస్టర్లు ప్రసంగాలు ఉన్నాయి ఇవన్నీ పనికిమాలినటువంటివి నేను టికెట్ తీసుకుంటా సినిమా టికెట్ తీసుకుంటా సినిమా చూస్తా హైదరాబాద్ వెళ్ళి సినిమా చూస్తా కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మీరు సైతాన్ కొడుకులు అంటే ఇదిగో ఇలా ఉంటుంది ఆయన మాటలు ఇలాగ ఉంటాయి కోపం వచ్చేస్తుంది ఏంటి ఇలాంటి మాటలు అవసరం మాటనే గారు చాలా ఈరోజు చాలా వేడిగా ఉన్నారు మరి నాకు ఉన్నటువంటి నా చేతికి అందినటువంటి వాక్యం అది మరి దాన్ని మరి తీసుకొని చెప్పాలి ఓషరచన గురించి ఎందుకు చెప్పాలి హస్తప్రయోగం గురించి ఎందుకు చెప్పాలి అక్కడ నికులాయితులు ఉన్నారు వాళ్ళు వాళ్ళని అటువంటి వాళ్ళని ఎదుర్కొన్నారు వాళ్ళు మనం ఎదుర్కొంటున్నావా జారిపోతున్నాం చాలామంది అలాగ జారిపోతూ ఉంటారు సేవ ఎక్కడంటే నేను సేవ చేస్తున్నానని చెప్పేసి ప్రసంగం అడుగుతారు ప్రసంగాలు చేయడమే సేవ ప్రసంగాలు చేస్తూ ఊరూరా తిరుగుతూనే సేవ అది ఒక పెద్ద ఇదన్నమాట నాకు తెలివితేటలు ఉన్నాయి నన్ను పిలుచుకోండి అని నన్ను వందల మంది అడుగుతారు ఎందుకంటే ఇక్కడ సెంటర్లో ఉంది కదా అక్కడ వందల మంది నా బుర్ర హీట్ ఎక్కిపోద్ది మీకు తెలియదు అది సేవ వాళ్ళకి ఆ ప్రసంగంలో సారం సత్తువు ఉండదు చప్పిడి చప్పిడిగా ఉంటుంది నా బోటోడికి వచ్చి చెప్పేస్తూ ఉంటారు ఇవి అవసరమా
ఏది సత్యమో సత్యాన్ని మనం గ్రహించే స్థితిలో ఉండాలి సత్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి దాన్ని అనుసరించాలి సత్యాగ్రహం సత్యాన్ని గ్రహించాలి పట్టుకొని ఉండాలి సత్యం విషయంలో ఆగ్రహం కలిగి ఉండాలి సత్యాగ్రహం వేరే ఏ విషయంలో కోపం తీసుకోకూడదు సత్యం విషయంలో కోపం తీసుకోండి మంచిది క్రీస్తు ప్రభువారలా ఉన్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము కాబట్టి సత్యమైనటువంటి ఆ యేసుక్రీస్తును మనం ప్రకటించాలి సత్యము వద ధర్మం చర యేసుము వద ప్రేమం చర దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలెనుగాక దహా పవిత్ర